మనము ట్రెండింగ్ న్యూస్లో ఒకటి అంబటి రాయుడు గారు భారతదేశ ప్లేయరు, సిఎస్కే ప్లేయరు, వైసీపీలో జాయిన్ అయ్యారు. మొన్ననే డిసెంబర్ 22 ఈరోజు వైసీపీని వీడుతున్నారని చెప్పేసి ట్విట్టర్లో పెట్టారనమాట అంబటి రాయుడు గారు. అంబటి రాయుడు గారు అలా పెట్టేసరికి అందరూ ఒక షాక్లో ఉన్నారు. ఎందుకు అలా పెట్టేశారు? మొన్ననే జాయిన్ అయ్యారు కదా, ఆడదాం ఆంధ్రలో. అంబటి రాయుడు గారు బాగా ప్రోత్సహించి యూత్ని క్రికెట్లో కానీ క్రీడల్లో కానీ బాగా ముందుకు తేవాలని చెప్పేసి వైసీపీ తరఫున బాగా ప్రమోట్ చేశారు. ఇంతలోనే ఏమైంది అనుకున్న సిచ్యువేషన్లో ఒక వార్త అయితే బయట హల్చల్ చేస్తుందన్నమాట. గుంటూరు ఎంపీ స్థానాన్ని ఆశించారు. గుంటూరు ఎంపీ స్థానం అయితే ఆశించడంలో అంబటి రెడ్డి గారు నిజమే అని చెప్పుకోవాలి, ఎందుకంటే అంబటి రెడ్డి గారి మాటల్లో నుంచి కూడా అదే వచ్చిందనమాట. కానీ ఇక్కడ అంబటి రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి వరకు ఒకరికి ఆల్రెడీ ఎంపీ స్థానాన్ని దాన్ని కేటాయించేశారు దానికని చెప్పేసి దాన్ని అది ఏమైందో మరి అక్కడ బయటకు వచ్చేసారు జగన్ గారు పార్టీ నుంచి మన అంబటి రెడ్డి గారు. కాకపోతే అంబటి రెడ్డి గారు ఒకటైతే ఆలోచించుంటారు, ఇదైతే బయట అనుకుంటున్నారు అందరూ. ఇప్పుడు ప్రస్తుతానికి హాట్ టాపిక్ కాబట్టి లాస్ట్ ఎలక్షన్స్లో మనకి ఎంపీ స్థానాన్ని కడప ఎంపీ స్థానాన్ని అవినాష్ రెడ్డి గారికి మాటిచ్చేశారు అని చెప్పేసి వివేకానంద రెడ్డి గారు మళ్ళీ ఎంపీ స్థానాన్ని అడిగారు. దానికోసమే ఆ హత్యలు అవి ఎవరు చేశారో ఎక్కడ ఎందుకు చేశారో కూడా మనకైతే తెలియదు. కాకపోతే న్యూస్లో వస్తున్న ఛానల్స్లో వస్తున్న వాటిని బట్టి చూస్తుంటే మాత్రం ఎంపీ స్థానం కోసమే అవి జరిగాయి అని చెప్పేసి మనం చూసామన్నమాట. అదే ఎంపీ అలాంటి ఎంపీ స్థానాన్ని గుంటూరు ఎంపీ స్థానాన్ని నేను ఎవరికి వచ్చేసారు తర్వాత నేను ఇక్కడ ఉన్నాను కదా మంచి క్యాండిడేట్ని అంటే భారతదేశానికే సేవలు అందించిన క్యాండిడేట్ని, మరి నా పరిస్థితి ఎలా ఉండబోతుందో సొంత కడప ఎంపీ స్థానానికి ఎలా జరిగినప్పుడు నాకేం జరగబోతుందో అని చెప్పి భయపడేసి అంబటి రాయుడు గారు బయటకు వచ్చేసారు అంటున్నారన్నమాట. అతన్ని ఆలోచించకుండా అంబటి రాయుడు గారికి సీట్ ఇవ్వలేదు బయటకు వెళ్ళిపోయారని అంబటి రాయుడు గారిని మాత్రం తప్పు పట్టకండి, ఎందుకంటే అంబటి రాయుడు ఈజ్ ఏ జెన్యున్ కుసూటి మనిషి అనమాట. ఆయనకి కోపం వస్తే కోపం చూపిస్తాడు, అక్కడ నిజాయితీ ఉంటుంది, అంబటి రాయుడు గారిలో నిజాయితీ ఉంది. ఆయనకి సేవలు అందించాలని చెప్పి అవకాశం ఇవ్వరు అని చెప్పేసి డిసైడ్ అయ్యి బయటకు వచ్చారు. కొద్దిగా భయపడినట్టు కూడా ఉన్నారు, ఎందుకంటే జగన్ గారి గురించి మనకు తెలిసిందే కదా. అంతే అది.